అతనే సొంపుగా పలుకుతాడు. మరచిపోని అతని కట్టు, మారిపోని అతని బొట్టు. తెలుగు తల్లి మొద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తేనె వంటి భాష మన స్వచ్ఛమైన జాతి మనది. నేడు మనందరికీ పర్వదినం. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన నవ్యాంధ్ర రథసారథి ఆశాజ్యోతి అపర భగీరథుడు చాణక్య నీతిపరుడైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మన పార్టీకి కావాల్సింది నికార్సైన నిజమైన కార్యకర్తలు. ఇవి మన పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఘనంగా మహానాడును నిర్వహించుకుంటున్నాం. కష్టమొచ్చిన నష్టమొచ్చిన మేమున్నామని పార్టీకి అండదండలుగా ఉండి సదా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నాయకులు మన ముందున్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీగా, ప్రజల కోసం ఉన్న పార్టీగా మన తెలుగు జాతి అందరూ అనుకునేలా మనం కష్టపడుదాం. ప్రతి ఒక్కరూ దేశం నాకు ఏమి ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమి చేశాను అని దృక్పథంతో రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సహకరిద్దాం. చంద్రబాబు గారు 40 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ప్రవేశించి సుదీర్ఘ అనుభవంతో సుదీర్ఘ కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ ప్రత్యర్థులకు కొరకురాని కొయ్యగా లక్ష్యాలు చేరుకోవడంలో అందని వాడుగా చెరగని ముద్ర వేశారు. పార్టీ 23 ఏళ్లుగా విజయవంతంగా నడిపిస్తున్న నాయకుడు. అందుకే ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. దేశానికి విదేశీ ప్రముఖులు వచ్చా చంద్రబాబు గారిని కలిసి వెళ్ళేవారు. ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్గా మారి ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చారు. ఒక రాజకీయ నాయకుడికి నాతో ఏమి పని అని అనుకున్న బిల్ గేట్స్ చంద్రబాబు గారిని కలిశాక ఏకంగా మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్నే పెట్టేశారు. వెనుకనే అనేక అంతర్జాతీయ సంస్థలు రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప మరేమీ దొరకని రోజుల్లో ఒక తరం కొత్త దారిలో వెళ్ళడానికి చంద్రబాబు గారి ముందు చూపు ఉపయోగపడింది. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో పంపించి వేయగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు నేనున్నాను అని ధైర్యం చెప్పిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరకొర నిధులతో, లోటు బడ్జెట్తో ఉన్న నవ్యాంధ్రను అగ్రపదానికి తీసుకువెళ్ళడానికి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే తపనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి సౌకర్యం కోసం ప్రతి గ్రామంలో సుజలాం సుఫలాంను తీసుకువస్తున్నారు. ప్రతి గ్రామంలో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లను కట్టించి ఇస్తున్నారు. రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. గుడిలేని ఊరు ఉండవచ్చు కానీ బడిలేని ఊరు ఉండకూడదని ప్రతి గ్రామంలోనూ బడులను నిర్మించడం జరిగింది. బడికొస్తా కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని బాలికలకు ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో పథకాలు మన ముందుకు తెచ్చి మన కోసం, మన కొరకు అండగా నిలిచినందుకు మనమంతా చంద్రబాబు గారికి రుణపడి ఉండాలి. ఈ పథకాలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే చంద్రబాబు గారి ఆకాంక్షను నెరవేరుద్దాం. ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు జాతి కష్టంలో ఉన్నప్పుడు అధికారాన్ని గెలిపిద్దాం. కార్యకర్తల్లారా, మరొక్కసారి సదా తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. కార్యకర్తల్లారా, మరొక్కసారి సదా తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. తెలుగు జాతి ఔన్నత్యానికి భాగస్వాములు అవుదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, శ్రీ చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు. 10 ఏళ్ల కుర్రాడని చెప్పి ఏం మాట్లాడతాడు అని వదిలేయకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి ఏ రకంగా కదిలిస్తుంది అన్నది
పది సంవత్సరాల రవికర్ రెడ్డిలో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. ఆ చిన్నారుడికి మరొకసారి ప్రాంగణం ద్వారా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు కార్యకర్తలుగా మనం అందరం కూడా అందించి ఆయనకి బంగారు భవిష్యత్తు అందించేటటువంటి బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నది మరి అధ్యక్షుల వారి తరపున మనం తెలియజేసుకుంటూ, మరి తరువాత ఇప్పుడు 7 తీర్మానాలు ఈ 2 విభాగంలో మనం ప్రవేశపెట్టుకోబోతున్నాం. అందులో మొట్టమొదటి తీర్మానం మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలని 4 ఏళ్లలోనే అమలు. ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిమిడి కళా వెంకట్రావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు, మిగతా వేదికను అలంకరించినటువంటి సహచరులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న మన ముఖ్యమంత్రి గారు గత 40 సంవత్సరాల నుంచి తనకుండేటటువంటి అనుభవంతో, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగిస్తూ దేశంలోనే ఒక తలమానికమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన నాయకులు, మరి గత ఎన్నికల ముందు రాష్ట్రాన్ని విడగొట్టక ముందు తను పాదయాత్ర చేస్తూ 2700 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి అప్పటికి 9 సంవత్సరాల నుంచి పరాయి పరిపాలనలాగా కాంగ్రెస్ పార్టీ మొదటి 5 సంవత్సరాలు వైఎస్ఆర్, తరువాత వివిధ వ్యక్తులు వచ్చి గతంలో జరిగినటువంటి అభివృద్ధి కుంటుపడే విధంగా తెలుగు రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలించినటువంటి విషయాలన్నీ మనం చూశాం. ఏదైతే తన పాదయాత్ర చేస్తూ మరి ప్రజలందరితో మమేకమై హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు, యువకులు, అన్ని సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలతో మమేకం అవుతూ తన పాదయాత్రలో చూసినటువంటి విషయాల్ని, అప్పటికి పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో జరిగేటటువంటి అకృత్యాల్ని ప్రజలు అన్ని విధాలుగా కూడా చూసినటువంటి వ్యక్తిగా, 2014లో రాష్ట్రం విడిపోయింది. దానికి ముందు మరి చేసినటువంటి పాదయాత్రలోని విషయాల్ని, విడిపోయిన తర్వాత అన్యాయంగా విడగొట్టినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే పరిపాలించగలరు, దీనికి ఒక దిశానిర్దేశం చేయగలరు అని చెప్పి ప్రజలు ఏదంతా అందరూ కలిసి ఏదైతే ఆశించారో ఆ విధంగా 2014 ఎన్నికలకు ఒక మేనిఫెస్టోను తయారు చేయించి 40 పేజీల పైచిలుకతో పుస్తకాన్ని ముద్రించి
అందులో అనేకమైనటువంటి విషయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి చేసినటువంటి చూపించాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా సేకరించి మరి అందులో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ జూన్ 8వ తేదీ 2014 గుంటూరులో ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందులో ముఖ్యమైనటువంటి 5 విషయాలపైన మొదటి సంతకాలు చేస్తూ నేనున్నాను, నవ్యాంధ్ర ఇట్లా విడగొట్టబడినప్పటికీ నేను అభివృద్ధి చేస్తాను అనే పదంలో మరి అప్పుడుండేటటువంటి రైతు రుణమాఫీ కోసం మొదటి సంతకం, అదేవిధంగా డ్వాక్రా మహిళల కోసం 2వ సంతకం, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి వయో పరిమితి కోసం 3వ సంతకం, అదేవిధంగా 5 సంతకాలనే ఆ రోజు చేసినటువంటి పరిస్థితి. వాటితో పాటు మిగతా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ 98% ఈ రోజున పూర్తి చేయడం జరిగింది. 98%లో మనం తీసుకుంటే 24,000 కోట్ల రైతు రుణమాఫీ. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కని విని ఎరుగము. మరి అదే మనం చూస్తే కర్ణాటకలో మొన్ననే 1,00,000 రూపాయలకి సంతకం పెట్టారు. అదేవిధంగా రాజస్థాన్లో 50,000 రూపాయలకి సంతకం పెట్టారు. మనకి 50,000 రుణాలు లోపు నుండేటటువంటి వాళ్ళందరూ కూడా 65 లక్షల మందికి 50,000 చొప్పున రుణమాఫీ జరిగితే మనం 1.5 లక్షల టార్గెట్గా పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ కూడా 1.5 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్న తెలంగాణలో 1 లక్ష రూపాయలకే పరిమితం అయ్యారు, అయినా మనం 1.5 లక్షల ఇచ్చారు మన నాయకుడు. అలా 24,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా డ్వాక్రా మహిళలు, వీళ్ళకి సంబంధించి 10,000 చొప్పున రుణమాఫీ 85 లక్షల పైచీలకు వారికి చేయడం జరిగింది. దాంట్లో 8,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది, మిగతాది వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. దీనికి వాళ్ళు చాలా దినంగా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద 135 కోట్ల జనాభాలో 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఏదైతే రిజర్వ్ బ్యాంక్ లింకేజ్ పెట్టిందో బ్యాంక్ లింకేజీ 30,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల కోసం బ్యాంక్ లింకేజ్ ఉంటే ఒక్క మన రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో ఉండేటటువంటి ఆడవాళ్ళకి 50% ఉంటారు. వీళ్ళలో దగ్గర 90 లక్షల మందికి మనకి 13,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ తీసుకొచ్చినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో ప్రప్రథములు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదే 28 రాష్ట్రాలకి కలిపి 17,000 కోట్లు వాడుకుంటున్నారు. ఈ 13,000 కోట్లు వాడుకున్నటువంటి మన డ్వాక్రా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 7.5 లక్షలు 10 లక్షలు ఒక గ్రూప్కి వచ్చేటటువంటిది 1 కోటి రూపాయలు వస్తుంది. 10 మంది ఉంటే 7.5 లక్షలు చెప్పున 75 లక్షలు వస్తుంది. ఈ విధంగా వారికి తీసుకోవటం, మళ్ళీ కట్టడం, మళ్ళీ తీసుకోవటానికి లింకేజ్ రావటం వలన చాలా దీనిగా ఉపయోగపడింది అని చెప్పి మీ ద్వారా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మిగతా విషయాలను తీసుకుంటే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాల్లో మరి నీటిపారుదలకి 4 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలను ఇప్పటికే వెచ్చించడం జరిగింది.
ఇందులో నదుల అనుసంధానం ఉంది. పట్టసీమ 400 కోట్లతో చేస్తే మరి ఈ రోజున రాయలసీమకి 4 జిల్లాలకి అక్కడ శ్రీశైలం నుంచి ఆ నీరంతా ఉపయోగిస్తూ మరి నదుల అనుసంధానం వల్ల వచ్చినటువంటి నీటిని డెల్టా కృష్ణా డెల్టాకు ఉపయోగించినందువల్ల 1000 కోట్లు వచ్చినాయి. మరి అలాంటిది 1400 కోట్లతో ఆయనకి ఆయనే సాటి, ఆయన ఆలోచనకి ఆయనే సాటి, ఇంకెవరు సరిరారు. 1400 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఇవతల కృష్ణా జిల్లా అవతల 4 జిల్లాలకు నీళ్ళు వచ్చి మరి ఈ రోజున నీళ్లు రావడం వల్ల వ్యవసాయమే కాదు, కియా మోటార్స్ లాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, 1000 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్రం మొత్తం మీద నదీ జలాల పంపకంలో ముందుకు తీసుకువెళ్తూ అందరికీ అందిస్తుండేటటువంటి నాయకుడిగా మన నాయకుడు మేనిఫెస్టో ప్రకారం తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం, ఈ పోలవరాన్ని పోలవరం సోమవారాన్ని పోలవరం చేశారు. పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత అనేటటువంటిది ఉండదు, అందుకు జీవనాడి. అలాంటి పోలవరం మీద దృష్టి పెట్టి కేంద్రంతో కూడా పోట్లాడుతూ ఇప్పటికే 55% దాన్ని పూర్తి చేస్తూ ప్రతి సోమవారం కూడా పోలవరం అని పేరు పెట్టి మరి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి చేస్తుండేటటువంటి కృషి మీరు మేము అందరం చూస్తున్నాం. మరి ఆ విధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో అవతల తోటపల్లి, మడ్డువలస, వంశధార, అదేవిధంగా తారక రామతీర్థ ఇవన్నీ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉంటే, అదేవిధంగా ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఎత్తిపోదల పథకం ద్వారా కూడా తీసుకెళ్లి విశాఖపట్నంలో 2 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వాలనేటటువంటి బుద్ధి దాని ఆలోచనలో పెట్టుకుంటూ ఇవన్నింటినీ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఇక్కడ గాలేరు, హంద్రి, నీవా, అదేవిధంగా మిగతా రాయలసీమలో ఉండేటటువంటి ప్రాజెక్టులు, అవతల నెల్లూరులో ఉండేటటువంటివి, మిగతా నదుల అనుసంధానంతో అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సమగ్ర అభివృద్ధికి తీసుకుండేటటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము విద్యుత్తు 24x7 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తను వచ్చేటప్పటికి 22 లక్షల మిలియన్ యూనిట్లు తక్కువలో ఉంది. మరి రాత్రులు కరెంటు ఉండేది కాదు, పగలు ఉండేది కాదు, మరి హాలిడే, క్రాప్ హాలిడే పెట్టినటువంటి పరిస్థితులు, ఎవరైతే కరెంటు మీద పంటలు పండిస్తున్నారో వారందరికి కూడా, అదేవిధంగా మన ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా హాలిడేస్, వారానికి 2 రోజులు 3 రోజులు హాలిడే ఇచ్చి మరి ఇండస్ట్రియల్ ఉత్పత్తి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. అది కాకుండా 24 గంటలు కరెంటు వస్తుంది, 7 గంటలు నిరాటంకంగా వ్యవసాయానికి వస్తుంది, విద్యుత్ వినియోగంలో గృహాలకు సంబంధించి 24 గంటలు ఉంటుంది, అదేవిధంగా ఇండస్ట్రీస్కి 24 గంటలు ఉంటుంది. ఎవరైనా మన మీద పడిన వాళ్ళు ఉంటే మొన్న వర్షం పడింది కదా, కొమ్మలు ఇరిగాయి కదా, కొమ్మలు వచ్చి తీగల మీద పడినాయి కదా, ఆరిపోయినప్పుడు కరెంట్ ఆరిపోయింది కదా అని చెప్పేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే చెప్పలేము తప్ప కరెంట్ ఎప్పుడు ఆరడం లేదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే మేనిఫెస్టోలో పెట్టినటువంటిది బీసీ సంక్షేమం, బీసీలకు సప్లాన్ పెట్టారు, 10,000 కోట్ల రూపాయలు పెట్టారు, 4 సంవత్సరాలకి 40,000 కోట్లు అయింది. మరి అదేవిధంగా
బీసీ స్కాలర్షిప్ కోసం కూడా మేము వస్తే మేము పెంచడం జరుగుతుంది అని చెప్పి 2.5 లక్షలకు పెంచడం జరిగింది. అర్హతని 2.5 లక్షల పై లోపు ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ అర్హత వచ్చింది. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించినటువంటి 111 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మాఫీ చేయడం జరిగింది. చేనేతలు ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వారికి సంబంధించి 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అమలు పరచడం జరిగింది అని చెప్పి అదేవిధంగా వారికి కరెంటు రాయితీలో కూడా 10 కోట్ల రూపాయల సంవత్సరానికి మిగిలి ఉండేటటువంటి విధంగా రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మ్యాస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలన్నింటినీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు బ్రాహ్మణు వైశ్య వీళ్ళందరికి కూడా సంబంధించినటువంటి కార్పొరేషన్లు మరి మైనార్టీస్కి 1000 కోట్ల రూపాయలను కేటాయించేటటువంటి పరిస్థితి, కాపులకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 5000 కోట్ల రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి 1000 కోట్లు రిలీజ్ చేస్తాము అని చెప్పి 1000 కోట్లను రిలీజ్ చేస్తూ ఫారెన్ వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా 15 లక్షల రూపాయలు ఇస్తూ మరి కాపుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ కార్పొరేషన్ను పెట్టి అదేవిధంగా వారికి బీసీల్లో చేరుస్తామనేటటువంటిది కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అన్ని రంగాల్లో మనం పెట్టుకున్న 40 పేజీల్లో దీంట్లో 98% వరకు కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుండేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా చెప్పారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించి ఓన్లీ 40% వరకే ఇప్పటి వరకు చేయగలిగారు. విదేశాల్లో డబ్బు ఉంది, దాన్ని తీసుకొస్తున్నాం, మీకు అందరికి కూడా ధన్ జన్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి అన్నారు. ఏం అకౌంట్లు అండి? ధన్ జన్ అకౌంట్లు ఓపెన్ చేయండి. బ్యాంకుల్లో మేము విదేశాల నుంచి పట్టుకొస్తున్నాం, అదంతా కూడా మనిషికి 15 లక్షల వరకు కూడా వేయొచ్చు అని చెప్పి మరి ఆ రోజున చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది ఈ ధన్ జన్ అకౌంట్లు ఇలాగే ఉన్నాయి, విదేశాల్లో దాచుకున్న డబ్బు అలాగే ఉంది, మరి అది బీజేపీ పరిపాలన. జిఎస్టీ వేశారు. ఇన్నాళ్ళు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళేవాళ్ళం, అక్కడి నుంచి అలాగే హోటల్కి వెళ్ళేవారు, హోటల్ భోజనం చేసి ఇంటికి వచ్చేవారు ఏ ఆదివారమో. ఈవేళ భోజనం ఏమో 100 రూపాయలు, ట్యాక్స్ ఏమో 60 రూపాయలు, వడ్డించినందుకేమో 5 రూపాయలు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి సినిమా చూసి అయ్యా భోజనం అక్కర్లేదు మోడీ గారు భోజనం మన ఇంటికే వెళ్ళిపోదాం భోజనం కన్నా ట్యాక్స్ ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి ఫ్యామిలీలన్నీ కూడా హోటళ్ళు మర్చిపోయేటటువంటి స్థితి ఈరోజు మనం చూస్తున్నామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ విధమైనటువంటి జిఎస్టీ ట్యాక్స్లు వచ్చినాయి, అంతే తప్ప ఎవరికి ఏ విధమైనటువంటి సమాజంలో ఉండేటటువంటి ఏ వర్గాన్ని కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో ఏమయ్యా మేనిఫెస్టో ఎప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావని మేము అడిగేవాళ్ళం అసెంబ్లీలో, మన నాయకులు అడిగేవారు ఇంకా చాలా టైం ఉంది, 5 సంవత్సరాలకు ఎన్నుకున్నారు, ఇప్పుడు 40% చేశాను ఇంకా చేస్తాను చేస్తాను అని చెప్పి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు తప్ప 40% వైఎస్ఆరు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఆయన పేరుతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చింది, దీనికి తల లేదు తోక లేదు ఎక్స్పీరియన్స్ లేదు. అది ఎందుకు పుట్టింది అని అంటే అప్పుడు ఆ లాన్ ఉన్నప్పుడు దోచుకుండేటటువంటి 100 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేసుకోవడం కోసం, కేసులు మాఫీ చేసుకోవడం కోసం. అందువల్ల ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ అపోజిషన్ పార్టీ దానికి నేను చెప్పా తలా తోక లేదు, దిశానిర్దేశం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, మరి వాళ్ళ మీద ఉండే కేసులు మాఫీ కోసం పుట్టాయి, మరి మీరందరూ రాజీనామా చేయండి,
రాజీనామా చేస్తే మీరు కూడా కలిసి వస్తే మనకి స్పెషల్ స్టేటస్ వస్తుంది, అదేవిధంగా విభజన హామీలు వస్తాయని చెప్పి మరి ఆయన ఏమో మోడీ గారు ఆఫీస్లో ఛాయ్ తాగుతుంటాడు. ఏటు పైన ఏమో ఐదుగురు బోర్డులు పెట్టుకుంటారు. మరి అలాంటి వాళ్ళు అలాంటి పార్టీ ఏం చేయగలదు అనేటటువంటిది కూడా మనం ఈ సందర్భంలో మరి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ 16,000 కోట్ల లోటు బడ్జెట్తో తయారైన మన ఆంధ్రప్రదేశ్ మొదటి బడ్జెట్ ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో ఏది లోటు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలందరికీ విద్యార్థులకి విద్య వైద్యంలో అదేవిధంగా ఇరిగేషన్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్లో ఏ విధంగా తీసుకున్నప్పటికీ ఒక మంచి రాజధానిని ప్రపంచ స్థాయిలోనే కట్టడానికి ఇవన్నీ కూడా ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో వీటన్నిటికి కూడా డబ్బు లేదు అని చెప్పి లేకుండా డెవలప్మెంటు ఆగిపోకుండా ముందుకు తీసుకువెళ్తుండేటటువంటి వ్యక్తిగా ఆయనకు ఉండేటటువంటి పరపతి, ఆయనకు ఉండేటటువంటి శక్తి, ఆయనకు ఉండేటటువంటి యుక్తి వీటన్నిటినీ ఉపయోగించి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తుండేటటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీరు బీజేపీతో మోడీతో పోట్లాడండి, మేము మీతో ఉన్నాము అని చెప్పి సభ అద్దరిల్లే విధంగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకా గట్టిగా కొట్టాలండి, ఇప్పుడే భోంచేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళా వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం, 36 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మహానాడులో ఉన్నటువంటి 36 గంటలు కూడా అత్యంత స్ఫూర్తిదాయకంగా నడపాల్సినటువంటి అంశం మరి మన కార్యకర్తల మీద కూడా బాధ్యత ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఈ మహానాడు ద్వారా మనం ప్రవేశపెడుతున్నాం. నాయకులు ఎంత ఉత్తేజంగా మాట్లాడుతున్నారో అదే ఉత్తేజం అదే స్ఫూర్తి మన కార్యకర్తల నుంచి కూడా రావాలని మరొకసారి కోరుకుంటూ ఈ హామీలు అమలు విషయంలో ఈ యొక్క తీర్మానాన్ని బలపరచడానికి కర్నూలు నుంచి యువ ఎమ్మెల్యే అయినటువంటి బివి జయనాగేశ్వర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. కృష్ణమ్మ తల్లి ఒడిలో సాక్షాత్తు ముగ్గురు అమ్మల మూల పుటమ్మైనటువంటి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనక దుర్ముగమ్మ పాదాల సాక్షిగా ఈ మహానాడు వేదికగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మహానాడు వేదిక మీద ఉన్నటువంటి నవ్యాంధ్ర నిర్మాణ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు, ఇరు రాష్ట్రాల పోలిట్ బ్యూరో సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నందమూరి వంశవీరాభిమానులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో హమలు హామీల మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీకైనా మేనిఫెస్టో అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక బైబిల్తో సమానం, ఒక ఖురాన్తో సమానం, ఒక భగవద్గీతతో సమానం. ఇది ఏదో మాటల కోసం చెబుతున్నటువంటి విషయం కాదు. చరిత్ర ఒకసారి తీసుకుంటే ఈరోజు 36 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 21 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో ఉందంటే ఇంతకంటే చిత్తశుద్ధితో అమలుపరిచిన హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఏ పార్టీ లేదనడానికి ఇదే ఒక తార్కాణం అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు 2014
2014 ముందు ఒక హేతు పద్ధతి లేని విభజన జరిగిన సమయంలో యుద్ధ విమానంలో బిల్లు పెట్టి పార్లమెంటు తలుపులు మూసి తెలుగు జాతి మీద కక్ష కట్టినట్టుగా రాష్ట్రాన్ని నిట్టనిలువున చీలిస్తే 2816 కిలోమీటర్లు 63 ఏళ్ల వయసులో నవయువకుడులా పాదయాత్ర చేసినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర చేసిన సమయంలో రైతులు కానీ యువత కానీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరి యొక్క బాధలను స్వయంగా చూసి ఈరోజు ఈ మేనిఫెస్టోని ఆ రోజు ఎన్నికల ముందు పెట్టడం, పెట్టిన తరువాత అమలు చేసిన విధానం ఒక్కసారి మీరు చూసుకుంటే ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడుగా, ఈ దేశ చరిత్రలోనే రాజకీయంగా అపార అనుభవం ఉన్న నాయకుడుగా, ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేటువంటి తత్వం ఉన్న నాయకుడుగా, ఒక ఇబ్బందిని ఒక అవకాశంగా ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడుగా అన్ని హామీలని 98% ఈరోజు ఈ రాష్ట్రంలో హామీలను అమలు పరిచినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది ఒక్క ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరొక్కసారి హామీలు అమలే కాదు, 2014 సంవత్సరంలో పెద్దల కళా వెంకట్రావు గారు ఇప్పుడే చెప్పారు, 8వ తేదీ జూన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు 5 ప్రమాణాలు తొలి సంతకాలుగా ఏదైతే ఇటు బెల్ట్ షాపుల రద్దు కానీ, ఎన్టీఆర్ సుజల కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ అత్యంత ముఖ్యమైనది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే పోలవరాన్ని జీవనాడేటువంటి మన రాష్ట్రానికి ముంపు మండలాన్ని కలపాలని, లేకపోతే ప్రమాణ స్వీకారమే చేయనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం మీద చిత్తశుద్ధి ఎంత ఉందో ఆ రోజే వారి యొక్క మనసులో వారి మాటల్లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా రైతు రుణమాఫీ ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు, ఎవరు చేయలేమని చెప్పారు, మా వల్ల కాదని చెప్పడమే కాకుండా చేయలేరని కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినా, ఆర్బీఐ సహాయం లేకపోయినా ఒక రైతు బిడ్డగా కోటయ్య కమిటీ కేవలం 100,000 రూపాయలే మాఫీ చేయాలని చెప్పినా రైతులు పడ్డ బాధల్ని కళ్ళారా చూసిన నాయకుడుగా, పాదయాత్రలో పడ్డ కష్టాన్ని ప్రతి ఒక్క విషయాన్ని గమనించిన నాయకుడుగా 100,000 కాదు 150,000 రూపాయలు చేయాలని చెప్పినటువంటి గొప్ప మనసున్నటువంటి రైతు బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు 24,000 కోట్లు రుణమాఫీ చేస్తే 13 జిల్లాలకు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 650 కోట్లు రుణమాఫీ, అది కూడా కేంద్ర సహాయంతో చేసి ఏదో గొప్పగా రైతు బిడ్డలమని చెప్పి చెప్పుకున్న రోజులు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా రైతు రుణమాఫీ కాదు, డ్వాక్రా రుణమాఫీ కాదు, అదేవిధంగా ఏదైతే ఆడ కూతుళ్లకు చెప్పిన మాట 86 లక్షల మందికి 10,000 రూపాయలు మీకు ధన సహాయం చేస్తామని చెప్పి చెప్పడం, 8,000 కోట్ల రూపాయలు దాదాపు ఖాతాల్లోకి ఇప్పటికే జమపరచడం, ఆడ బిడ్డల మీద మహిళల మీద డ్వాక్రా రుణాల మాఫీ మీద చిత్తశుద్ధితో ఈ హామీని అమలు చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఆదర్శ రైతు పేరు మీద అవినీతికి ఆదర్శంగా ఉన్న రైతులను తొలగించి దాదాపుగా 4,000 చిల్లర ఎంపీఓస్ని మొత్తం కూడా ఏర్పాటు చేయడం, ఆధునిక యంత్రాలు, సేద్య ఉపకరణాలు, వరి కోత యంత్రాలు, రోటావేటర్లు, అదేవిధంగా రైతు రథాలు రైతులకు ఇప్పించడం, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఈ హామీలన్నీ నెరవేర్చడం. ఇంకో పక్క చూస్తే ఇటు రాయలసీమకు కానీ అన్ని ప్రాంతాలకు కూడా అపర భగీరథుల్లాగా ఈరోజు ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే సాక్షాత్తు మా కళ్ళ ముందే మీరు అందరూ చూశారు, శాసనసభలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 7 ఏళ్లలోపు పట్టిసీమను పూర్తి చేసి ఇటు కృష్ణా డెల్టాకు కానీ ఇటు రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకడమే కాకుండా 1,000 కోట్ల పంటను ఈరోజు ఇటు కృష్ణా డెల్టాలో రాయలసీమ ప్రాంతంలో పంట కాపాడినటువంటి వ్యక్తి అపర భగీరథుడు కాదా అవునానని చెప్పి సభా వేదిక నుంచి రాష్ట్ర ప్రజానికానికి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పిన మాటలు పలాయనం చిత్తగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అవగాహన లేనటువంటి ప్రతిపక్ష నాయకుడికి పాఠాలు కూడా చెప్పాల్సిన అగత్యం ఈ రాష్ట్రంలో పట్టింది ఆ రోజు. మరి ఇంకొక విషయానికి వస్తే అదేవిధంగా
గృహ అవసరాలకు కానీ పరిశ్రమలకు కానీ 24 గంటల విద్యుత్. ఆ రోజు గ్రామాల్లో పోయినప్పుడు ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుండెకు తెలుసు, ఆ భగవంతుడు కూడా తెలియదు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. ఎవరిని అడిగినా చీకటి రాజ్యం, ఒక పక్క పవర్ హాలిడేలు క్రాప్ హాలిడేలు ఉంటే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే 22,000 మిలియన్ యూనిట్ల లోటు ఉన్నా కూడా ఈరోజు 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా ఈ దేశ చరిత్రలో కరెంటు ఛార్జీలని తగ్గిస్తామని చెప్పేటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యూయల్ ఛార్జ్ ఏదైతే అడ్జస్ట్మెంట్ని పూర్తిగా రద్దు చేయడం, 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం, ఎన్టీఆర్ భరోసా కింద అవ్వలకు తాతలకు వికలాంగులకు చెప్పినటువంటి మాట 200 నుంచి 1,000 రూపాయలు 1500 పెన్షన్లు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. ఎవరు చూసినా హేళన చేసి మాట్లాడారు. ఎవరు ఇస్తారు? కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని చెప్పినటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మందికి, 50 లక్షల మందికి ఈరోజు పీట వేస్తూ నిధులను కేటాయించడమే కాకుండా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వైఫై పెట్టి ఆధునికీకరణ చేయడమే కాకుండా అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ డిఎస్సి కానీ ఉద్యోగాల భర్తీని చేస్తూ ముఖ్యంగా బీసీలకు సంబంధించినంత వరకు వెన్నముకగా ఉన్నటువంటి మీరు బీసీ సప్లాన్ని 40,000 కోట్ల రూపాయలతో సప్లాన్ని ఈరోజు పెట్టడం, అదే రకంగా ఎస్సీలకు సప్లాన్ పెట్టడం, చెప్పినటువంటి హామీల్లో ముస్లిం సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి మౌజంలకు, ఇమాములకు వేతనాలు పెంచడం, షాదీ ఖానాలు ఇవ్వడం, కాపులకు 1,000 కోట్లు కేటాయించడం, అగ్రకులాల్లో కూడా పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి బ్రాహ్మణులకు, వైశ్యులకు కార్పొరేషన్లు పెట్టడం, ఉద్యోగ పదవీ విరమణ 60 ఏళ్లకు పెంచడం, 43% ఫిట్మెంట్ పెంచడం, అదే రకంగా పెన్షనర్లకు క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, హెల్త్ కార్డులు ఇవ్వడం జారీ చేయడం కూడా జరిగింది. మరి ఈ రకంగా చెప్పిన హామీలు, ఇవన్నీ కూడా చెప్పిన హామీలు, హామీలు చెప్పిన తర్వాత తూచా తప్పకుండా 4 సంవత్సరాల్లో 98% చేస్తే, చెప్పనటువంటి హామీలు, హామీ ఇవ్వకపోయినా కూడా పట్టిసీమ ద్వారా రికార్డు స్థాయిలో 7 ఏళ్లలోపు పూర్తి చేసి 1,000 కోట్ల పంటను కాపాడినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు, హామీ ఇవ్వకపోయినా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. సాక్షాత్తు హామీ ఇవ్వకపోయినా పురుషోత్తపట్నం 1,638 కోట్లతో రికార్డు వ్యవధితో పూర్తి చేయడం, హామీ ఇవ్వకపోయినా ఉద్యానవన రైతు రుణమాఫీని చేయడం, హామీ ఇవ్వకపోయినా చేనేతల రుణమాఫీ చేయడం, హామీ ఇవ్వకపోయినా రైతు రథాలు ఆధునిక యాంత్రీకరణ ద్వారా రైతులకు సహాయం చేయడం, హామీ ఇవ్వకపోయినా పంట సంజీవిని, నీరు ప్రగతి, నీరు చెట్టుతో రాయలసీమ లాంటి ఎడారి ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పెంచడం, హామీ ఇవ్వకపోయినా ఎల్ఈడి బల్బులతోటి ఈరోజు మున్సిపాలిటీలే కాదు గ్రామాలను కూడా దేదీప్యమానంగా వెలుగుంచే విధంగా చేయడం, అదే రకంగా హామీ ఇవ్వకపోయినా ఎస్సీ ఎస్టీలకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వచ్చి బడుగు బలహీన వర్గాలకు నిజంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుండని చేసినందుకు, అదే రకంగా హామీ ఇవ్వకపోయినా 63 రోగ నిర్ధారణ పరీక్షలు, క్లినికల్ టెస్టులు పెట్టడం, హామీ ఇవ్వకపోయినా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టించడం, హామీ ఇవ్వకపోయినా చంద్రన్న సంచార చికిత్సాలయాలు పెట్టడం, హామీ ఇవ్వకపోయినా ఎన్టీఆర్ ఆజ్య ఆరోగ్య రక్ష చేయడం, హామీ ఇవ్వకపోయినా ఎన్టీఆర్ బేబీ కిట్స్ ద్వారా, బసవతారక కిట్స్ ద్వారా ఈరోజు సహాయం చేయడం, హామీ ఇవ్వకపోయినా గిరిగోరు ముద్దలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం, హామీ ఇవ్వకపోయినా ఈరోజు ఆహార భద్రత కింద చంద్రన్న కానుక ద్వారా ఇటు క్రిస్మస్ కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ, అదే రకంగా రంజాన్ తోఫా కానీ ఇస్తూనే ప్రజలకు ఆహార భద్రతే కాకుండా పశువులకు కూడా ఆహార భద్రత ఇవ్వాలని చెప్పి చంద్రన్న పశు క్షేత్రాలు పెట్టినటువంటి మహోన్నత మానవతావాది చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగు హామీలు కానీ, చేసిన హామీలు కానీ కూలంకషంగా చెప్పుకుంటూ ఈరోజు ఎవరు విమర్శిస్తున్నారయ్యా ఈ హామీల అమలు మీద కానీ? ప్రతిపక్ష పార్టీలు,
ప్రతిపక్ష పార్టీల నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా హామీలు కానీ, విభజన హామీలు కానీ, అదే రకంగా ఢిల్లీ కంటే అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేసే దాంట్లో మీకు సహకరిస్తానని, డబ్బులు లేవు మోడీ గారు, మీరు ఒక పక్క విలకమైన మద్దతు ధర మీద కనీసం మాట్లాడరు, ఆ హామీ ఏమైందని అడుగుతున్నాం. 100 స్మార్ట్ సిటీలు అని చెప్పారు, ఎన్ని స్మార్ట్ సిటీలు కట్టారు బీజేపీ పార్టీని? ఈరోజు మహానా వేదికగా అడుగుతున్నాం, ఇవన్నీ చేయకపోగా మీ హయాంలో ఇలా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనవుడుగా, చిన్న వయసులోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా నారా లోకేష్ బాబు గారు పల్లెకు సేవ చేస్తే పరమాత్మునికే సేవ చేసినట్టని ఒక వజ్ర సంకల్పంతో గ్రామాలని అన్నిటినీ అభివృద్ధి చేస్తూ ఉంటే వారి మీద విమర్శలు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్తో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే వాళ్ళు చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చెవాకులు మాట్లాడతారు. పోయిన మహానడలోనే నేను ఒక మాట చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏ యాత్ర జరిగినా కూడా, బస్సు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఆ యాత్రలు జరగాలంటే వాళ్ళు నడవాల్సిన రోడ్లు కానీ, ఎవరు వేసిన రోడ్లు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్ల మీదే ఆ యాత్రలు జరగాలి. కనీసం వీళ్ళు సొమ్మసిల్లిపోయి వీళ్ళ విష ప్రచారంతో అలసిపోయిన తర్వాత సేద తీరాలన్నా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ద్వారా, రేపు వాటర్ గ్రిడ్ ద్వారా అన్ని కార్యక్రమాలు, తాగునీటి అవసరాలు తీర్చేటువంటి వాటి ద్వారానే సేద తీరాలి. కాబట్టి ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే నమ్మక ద్రోహం, ఇప్పుడే పెద్దలు మాట్లాడారు, పుట్టినరోజున మనందరం వేడుకలు జరుపుకుంటాం. జన్మభూమి రోజు ఏదైతే పుట్టినరోజు జన్మదినాన జన్మభూమి కొరకు అన్నపానాలు కూడా ముట్టకుండా ధర్మ పోరాట దీక్ష చేసి బీజేపీ ప్రభుత్వానికి, ఏదైతే కన్నడ కర్ణాటక రాజకీయంలో తెలుగు వాళ్లకు పిలుపునిచ్చి అక్కడ ఈ పార్టీని మట్టి కరిమించాలన్నప్పుడు కనీసం మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఆ దమ్ము లేదు. కానీ దమ్ము సత్ ఉన్న నాయకుడుగా చంద్రబాబు, కనీసం వీళ్ళిద్దరు ఎవరు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడరు. కాబట్టి ఏదైతే అత్యంత కీలకమైనటువంటి మేనిఫెస్టో హామీల అమలులో ఇప్పటి వరకు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా, అనేక కష్టాలున్నా, రాజధాని లేకపోయినా, ఇబ్బందులున్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, అవగాహన లేనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నా, ప్రతినిత్యం కూడా అడ్డంకులతోటి కోర్టు కేసులతో అడ్డు తగిలేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అభివృద్ధి మాత్రం ఆగదని చెప్పి 98% కేవలం 4 ఏళ్లలో హామీలను అమలుపరిచినందుకు, అదేవిధంగా జరగనున్నటువంటి రోజుల్లో ఇంకా 2-3 హామీలు ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా ముందుకు పోతారని చెప్పుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాల కోసం పోటీ పడి ఈరోజు ఇటు వైఎస్ఆర్ కేసుల పార్టీ ఉన్నటువంటి ఒక పార్టీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీలు
ఏదైతే ఈ నమ్మక ద్రోహానికి పాటలు పడి మేనిఫెస్టోకు తూట్లు పొడిచేటువంటి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్ద్వందంగా వ్యతిరేకించాలని కోరుతూ ఈ మేనిఫెస్టో అమలు విషయంలో, హామీల అమలు విషయంలో 98% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరిచినందుకు ఈ యొక్క తీర్మానాన్ని ఏకగ్రీవంగా మనందరం మీ హర్షధ్వానాలతో గట్టిగా మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జన్మభూమి, జై చంద్రబాబు. జై నాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుంటూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు ఎక్కడున్న వేదిక రావాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాల మీద, తీర్మానాల మీద మన కార్యకర్తలు ఎవరైనా ఏదైనా అభిప్రాయాలు తెలియజేసుకుంటే మన వాలంటీర్ల ద్వారా మీ తాలూకా పేర్లని వేదిక వద్దకు పంపించండి. మన జాతీయ అధ్యక్షుల వారి అనుమతితో వాళ్ళని కూడా మాట్లాడేటటువంటి అవకాశం కల్పిస్తామనేది వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇదే హామీని బలపరచడానికి ప్రకాశం జిల్లా నుంచి మాజీ జడ్పీ చైర్మన్ గారు నోకసాని బాలాజీ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. అవిశ్రాంత పోరాట యోధుడు, నిత్య కృషివలుడు, నాటి కాటన్ ధోరణిని మైమరిపించే విధంగా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర రైతాంగం కోసం నదులు అనుసంధానం చేసి పట్టిసీమను కూడా ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి కరువు సీమకు మంచినీళ్ళు సాగునీరు ఇచ్చి కరువును పారది. పంచాయతీరాజ్ శాఖ అంటే ప్రజల దగ్గరకు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నేనున్నానంటూ నిత్యం అనేక సమస్యల మీద ఉండి అతను సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అదే సమస్యలను మళ్ళీ పరిష్కారం కూడా ఆ కార్యకర్తలకు తెలియజేస్తున్నటువంటి అఖిల భారత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కళా వెంకట్రావు గారు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన కళా వెంకట్రావు గారు మేనిఫెస్టో అమలు, ఇచ్చిన హామీలు ఎలా అమలు జరిగినాయి, ఏం చేసామని చెప్పడం జరిగింది. దాన్ని బలపరుస్తూ జై నాగేశ్వరరెడ్డి గారు కూడా చాలా చక్కగా విషయాలు వివరించడం జరిగింది. ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది ఉంటుంది, అదేదో తాత్కాలికంగా ప్రజలను మభ్యపెట్టేదానికో, ప్రజల్ని ఊరించడానికో, ప్రజల్ని ఏదో విధంగా మోసపుచ్చటానికో కాదు. అది కొన్ని పార్టీలకే పరిమితం. కానీ తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీత. తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ప్రజల గుండె చప్పుళ్ళు. ఏదైతే ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో హామీలు ఇచ్చారో, ఏదైతే ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికలకు ముందు ప్రజా సంక్షేమం కోసం, ప్రజాభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం ఏమైతే చేస్తానని చెప్పారో, ఏదైతే ఈ 4 అనేక కష్టాల్లో, అనేక ఇబ్బందుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఆ రోజు విభజన సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వాసఘాతుకంగా, నమ్మక ద్రోహంగా ఈ రాష్ట్రానికి శటగోపురం పెడితే లెక్క చేయక, అదరక, బెదరక, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా చేయకపోయినా నాకంటూ ఈ ప్రజల అభిమానం ఉంది, ప్రజలు నా ఎంట ఉన్నారు. ఏదైతే ప్రజలు 2014 అనేక కష్టాల్లో, నష్టాల్లో నన్ను ఎన్నుకున్నారో, నేనైతేనే ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేయగలను. విడగొట్టబడినటువంటి రాష్ట్రం, ఎవరికి పుట్టిన బిడ్డరా, ఎక్కివెక్కి వేడుస్తున్న సొందంగా తయారైనటువంటి ఈ రాష్ట్రాన్ని నేను రక్షించగలను, అభివృద్ధి చేయగలను అనేటువంటి నమ్మకంతో, ఆశతో నాకు ఒక బాధ్యత అప్పగించిన ఈ ప్రజానీకం కోసం నేను దేనికైనా సిద్ధం అంటూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, మద్దతు ఇవ్వకపోయినా, చెప్పిన హామీలు అమలుపరచకపోయినా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే 52 మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి అనేక హామీలు, 39 అమలు కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతతో ఉండి ఈ 4 98% హామీలు అమలు పరిచినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరూ కూడా తెలియజేస్తున్న సోదరులారా. రుణమాఫీ తీసుకుందాం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు
ఎక్కడయ్యా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసింది? రుణమాఫీ చేస్తే అంతా చేయలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెబుతున్నాం, మీ నాన్నగారు రుణమాఫీ చేశారంటున్నారు. 13 జిల్లాలకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంది ఇప్పుడు, ఆయన రుణమాఫీ 650 కోట్లు చేశారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజాభిమానం మెండుగా దండిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24,000 కోట్ల రుణమాఫీ చేస్తూ ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయడం కూడా జరిగింది, రుణమాఫీ చేయడం కూడా జరిగింది.